are going to break the backbone of Indian economic system. హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 22 వరకు 174 ఫ్లైట్లకైతే బాంబు థ్రెట్ వచ్చింది. అంటే ఫ్లైట్లని పేల్చుతాం, ఇంకా అందులో ఉన్న వాళ్ళు చనిపోబోతున్నారు, బాంబు పేల్చబోతున్నాం అని చెప్పి ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బెదిరించారు. దాని వల్ల 174 ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అయ్యాయి. అందులో కొన్ని అయితే టేకాఫ్ అయిన తర్వాత మధ్యలో ల్యాండింగ్ కూడా అవ్వాల్సి వచ్చింది. అసలు ఇలా బెదిరించే వాళ్ళు ఎవరు, అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకు ఇలా చేస్తున్నారో పూర్తిగా క్లియర్ గా చెప్పబోతున్నా. ఇది 100% మీరు తెలుసుకోవాల్సిన విషయం. గురు పాట్వాడ్సింగ్ పనూన్ అనే వ్యక్తి ఖలిస్తాన్ టెర్రరిస్ట్. ఇతనే ఎక్స్ మీడియా ద్వారా, ఇంకా అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా 174 ఫ్లైట్లకైతే బాంబ్ థ్రెట్ అయితే చేశాడు. 174 టు బి ఎగ్జాక్ట్ ఇన్ ది లాస్ట్ 8 డేస్. అసలు ఇతనికి ఇలా చేయడం ఏం అవసరం? అక్టోబర్ 14లో 3 ఫ్లైట్స్, అక్టోబర్ 15లో 10 ఫ్లైట్స్, అక్టోబర్ 16లో 7 ఫ్లైట్స్, అక్టోబర్ 17లో 15 ఫ్లైట్స్, అక్టోబర్ 18లో 3 ఫ్లైట్స్, అక్టోబర్ 19లో 32 ఫ్లైట్స్, అక్టోబర్ 20లో 25 ఫ్లైట్స్, అక్టోబర్ 21 నుంచి 22 మధ్యలో 79 ఫ్లైట్స్. మొత్తం టోటల్ గా 174 ఫ్లైట్స్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొత్తం కూడా 174 అన్నమాట. అసలు ఇతనికి ఇలా బాంబ్ థ్రెట్ చేయడం వల్ల ఏమొస్తుందని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే పంజాబ్ ని ఖలిస్తాన్ అంటారు, ఆ ఖలిస్తాన్ ని ఇండియా నుంచి సపరేట్ చేయాలని ఇవన్నీ చేస్తున్నారు. మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పంజాబ్ లో ఈ సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఖలిస్తాన్ మూవ్మెంట్ చేస్తూ వస్తున్నారు. 1980లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ అనేది ఇంకా చాలా ఎక్కువైతూ వచ్చింది. 1984లో జర్నైల్ సింగ్ బిండ్రన్ వాలేను ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ ప్రొటెస్ట్ లో మన మిలిటరీ చంపేసింది. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అసలు ఇండియా నుంచి ఖలిస్తాన్ ఎందుకు అలా అంత స్టేట్ గా మారాలనుకుంటుంది అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే రాజకీయాల వల్ల, ఇంకా అలాగే సామాజిక అంశాల వల్ల ఈ సిక్ కమ్యూనిటీకి అనేది ఎఫెక్ట్ జరుగుతుందనే ఇలా సపరేట్ కావాలని అనుకుంటున్నారు. ఇండియా నుంచి సపరేట్ కావాలని ఓన్లీ యుఎస్ లో ఉన్న వాళ్ళు, ఇంకా అలాగే కెనడాలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ. గురు పట్వాడ్ సింగ్ పనూన్ సిక్ ఫర్ జస్టిస్ కు లీడర్. కొంతమంది అడ్వకేట్లు కలిసి ఇండిపెండెంట్ స్టేట్ కావాలని ఇలా క్రియేట్ చేసుకున్నారు. ఇది అనేది యుఎస్ లో మొదలు పెట్టారు, ఆ తర్వాత స్లోగా కెనడాకు వచ్చేసారు. ఇంకో విషయం ఏంటంటే ఈ పనూన్ కు యుఎస్, ఇంకా అలాగే కెనడా పౌరసత్వం కూడా ఉంది, అంటే సిటిజన్షిప్ కూడా ఉంది యుఎస్ ది, ఇంకా అలాగే కెనడాది. పనూన్ లీడర్ అయిన తర్వాత 2019లో సిక్స్ స్టేట్ అంటే ఖలిస్తాన్ సపరేట్ కావాలని ఇండియాకు వ్యతిరేకంగా బెదిరింపులు చేశాడు. ఇలా ఇండియాకు వ్యతిరేకంగా చేస్తున్నాడని అన్లాఫుల్ యాక్ట్ ప్రకారం ఈ పనూన్ ని టెర్రరిస్ట్ అని అఫీషియల్ గా ఆమోదించారు. అన్లాఫుల్ యాక్ట్ అంటే చట్టాన్ని ఉల్లంఘించడం, చట్ట విరుద్ధమైన చర్యలు చేయడం. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, డ్రగ్ ట్రాఫికింగ్, ఇంకా అలాగే క్రైమ్స్ లాంటివి కూడా, ఇవన్నీ కూడా అన్లాఫుల్ యాక్ట్ కిందకే వస్తాయి. 2020 నుంచి అంటే టెర్రరిస్ట్ అని ప్రకటించిన దగ్గర నుంచి నేషనల్ ఈవెంట్స్ ని డిస్టర్బ్ చేయడం, అలానే చాలా వైలెన్స్ చేస్తూ వచ్చాడు. అంటే ఇదంతా కూడా కెనడాలో ఉండి మన ఇండియాలో చేపిస్తూ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 2023 నవంబర్ లో కూడా సేమ్ ఇలాగే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కి బెదిరింపులు చేశాడు, సేమ్ ఇప్పట్లాగే. ఒకసారి మీరే వినండి, 2023 నవంబర్ లో ఇలా మాట్లాడాడు. సేమ్ మళ్ళీ ఇదే టైంకి 174 ఫ్లైట్లకి బెదిరింపులు చేశాడు. ఎందుకంటే మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతినడం కోసం. నేను మీకు ముందు చెప్పాను కదా, అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 22 మధ్యలో దాదాపు 174 ఫ్లైట్లు అనేది క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని డైరెక్ట్ క్యాన్సిల్ అయితే ఇంకొన్ని మధ్యలో క్యాన్సిల్ అయ్యి ఇంకో వేరే దేశాలలో ల్యాండ్ అయ్యాయి. పనూన్ నవంబర్ 1 నుంచి నవంబర్ 19 వరకు ఫ్లైట్స్ అనేది ఫ్లై చేయొద్దు అని బెదిరించాడు. ఇంకా అలాగే వాళ్ళ సిక్ సోదరులకు, మీరు ఫ్లైట్ ఎక్కొద్దు, ఎక్కితే మీ ప్రాణాలు పోతాయని కూడా బెదిరించాడు. మీకు రావచ్చు, నవంబర్ 1 నుంచి నవంబర్ 19 మధ్యలో ఎందుకు ఆపుతున్నాడంటే, ఈ పీరియడ్ లో సిక్ వ్యతిరేక అల్లర్ల 40వ యానివర్సరీ టైం ఇది. 1984లో జరిగిన ప్రో ఖలిస్తాన్ మూవ్మెంట్ ప్రొటెస్ట్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇంకా అలాగే జ్ఞాపకార్థకంగా ఈ డేట్ లు అని పనూన్ చెప్పాడు. అయితే ఈ 174 ఫ్లైట్స్ ఆగడం వల్ల మన భారతదేశానికి 600 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఒక ఫ్లైట్ కి 3 కోట్ల పై వరకు నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఇలా నష్టం ఎలా వస్తుంది అంటే, ఫ్లైట్స్ లలో ఫ్యూయల్ నింపడం, ఇంకా అలాగే మధ్యలోకి పోయి క్యాన్సిల్ అయ్యి ల్యాండ్ కావడం, అందులో ఉన్న ఎయిర్ హోస్టర్స్ కి, ఇంకా అలాగే పైలట్స్ కి, వాళ్ళకి వీళ్ళకి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది కదా. అందుకే దాదాపు 540 కోట్ల నుంచి 600 కోట్ల వరకు కూడా నష్టం వచ్చిందని అంచనా వేశారు. ఇలా మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడం కోసమే చేస్తున్నానని అనూన్ క్లియర్ గా చెప్పాడు. ఇది 2023 నవంబర్ లోనే చెప్పాడు. ఒక్కసారి వినండి ఆ క్లిప్. of Indian economic system. ఇలా పనూన్ రియాక్షన్ కు యుఎస్ కానీ, ఇంకా అలాగే కెనడా గానీ ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు పనూన్ మీద. అండ్ ఇంకా అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోబోతుంది. ఫైనల్ గా ఈ సిక్ కమ్యూనిటీ ఇండియా నుంచి విడిపోయి వాళ్ళ సొంత స్టేట్ ఖలిస్తాన్ గా ఉండాలనేదే వాళ్ళ అభిప్రాయం. అలా అభిప్రాయ పడే వాళ్ళు యుఎస్, ఇంకా అలాగే కెనడాలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమందే. మిగతా వాళ్ళ
అలాంటి అల్లర్లు ఇంకెలాంటి చేయడం లేదు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.